డామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమె ఒక ఇంటలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా. మీ అందరికి కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా. దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయని చెప్పగలుగుతాం? లేదు ఎప్పుడు లేదు, కానీ ఒక సినిమా సక్సెస్ ఆ కాదు అని చెప్పడానికి బ్యారియర్ ఏంటి చెప్పు? చాలా మంది చాలా సినిమాకి 4 స్టార్స్ 4.5 స్టార్స్ స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 4 రూపాయలు షేర్ కూడా ఆర్డర్ చేసుకుంటారు. 2 స్టార్స్ వేసిన సినిమాలు ఉండొచ్చు, దాని 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్, పెద్ద సినిమా. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది అవును, కరెక్టే కరెక్టే. నువ్వు చెప్పే కదా ఒపీనియన్ చెప్పడం, ఒపీనియన్ మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. బెంచ్ బాదు నువ్వు, యూ గేమ్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా. హౌ ఆర్ యూ ష్యూర్ దట్ దట్ ఇస్ రైట్? హౌ ఆర్ యూ ష్యూర్ దట్ ఇస్ రైట్? నీ పర్సనల్ ఒపీనియన్ కదా, నీ పర్సనల్. ఇప్పుడు ఒక ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏదో అంటారు కదా, ముందిస్తారు ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు, ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసేటప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్, దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టి అంతే. బికాస్ మై ఫిల్మ్ కలెక్టెడ్ వెల్ కాబట్టి. ఎలా, హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మీరు దేవుళ్ళ, హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మరి ఇంకంతే, మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా, నేను కాదు అని చెప్తున్నా. ఏంటి అసలు, నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను నేను చెప్తున్నా అదే లోకేష్. నో, యూ ట్రై టు ఎఫెక్ట్ ద ఫిల్మ్, యూ గైస్ ట్రై టు ఎఫెక్ట్ ద ఫిల్మ్, అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్ నా, మీరు చెప్పండి. మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా లక్ష్మీ గారు. ఆ రూప్ ఇప్పుడు సినిమా డబ్బులు పెట్టి తీసింది, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరికి ఇప్పుడు ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని, నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు, నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, నిన్న మొన్న ఒక ట్వీట్ కూడా చూసా ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ చెప్దామని. మరీ సంతోషించి మాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయ్యర్ సేఫ్ అయ్యారు అని చెప్దామని ప్రెస్ మీట్. అది మీరు కనుక్కుని చెప్పాలి కదా. డీల్ చేస్తున్నాడు కొంతమంది ఫ్యాన్, ఈవెన్ ఫ్యాన్స్ తో కూడా కొంత ఆరోగెన్స్ ఉంది అని అండి. దాని గురించి ఏమన్నా సోషల్ మీడియా ఫేస్ లేని వాళ్ళు ఏం మాట్లాడితే వై డూ వి వాంట్ టు గివ్ దట్ అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు, ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి లేని ప్రాబ్లం, ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఉంటే హౌ ఆర్ మై కన్సర్న్ టు ఇట్? నేను ఆయన చెప్పింది ఏంటో తెలియకుండా మేమిద్దరం ఏదో అనుకున్నాను, నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాము.